మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో కఠినమైన చర్యలు తీసుకున్నందువల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కాపాడగలిగాం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణాన్ని ప్రారంభించిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. పురడినొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ మా చేత కాదు అని చేతులెత్తేసిన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో కఠినమైన చర్యలు తీసుకున్నందువల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ లో ఆయన మీడియాతో ప్రతినిధులతో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం ఆర్నిశలు కృషి చేసింది. ఇందుకు ఆయన జిల్లా యంత్రాంగానికి అభినందనలు తెలియజేశారు. విదేశాల నుండి వచ్చిన వారి వల్ల, అలాగే మర్కజ్ నుండి వచ్చిన వారి వల్ల కరోనా వచ్చిందని, అయితే జిల్లాలో మొత్తం 11 కేసులు రాగా వాటిలో 2 కావేరమ్మపేట చెందినవి కాగా 9 మహబూబ్ నగర్ చెందినవి ఉన్నాయని తెలిపారు. వీరందరూ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి శుక్రవారం 9 మందిని డిశ్చార్జ్ చేయడం జరిగిందని, మరో ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మంత్రి వెల్లడించారు. కరోనా వ్యాధి నిర్మూలనలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు అనేక రకాల సమీక్షలు, తర్వాత కార్యాచరణ, కరోనా నిర్మూలించాలంటే ఏమేం చేయాలనేది కొత్త కొత్త పద్ధతుల ద్వారా జాగ్రత్తలు, ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్న మూలాన ఈరోజు మా మహబూబ్ నగర్ జిల్లాలో, నారాయణపేట జిల్లాలో ఇప్పుడు వచ్చినటువంటి సత్ఫలితాలే ఈరోజు వరకు కేసులు ఎక్కువ కాకుండా పూర్తి స్థాయిలో అదుపులో ఉండడం, మా యంత్రాంగం అధికారుల పనితీరుకు ఇదే అని చెప్పి తెలియజేస్తున్నా. దాదాపు ఒక 30 మీటింగ్లు పెట్టుకుని ఉంటాం. అర్ధరాత్రి వరకు ప్రతిరోజు ఇంచుమించు అర్ధరాత్రి వరకు ఏమేం జరుగుతుంది అని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవడం, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం మూలాన, కఠినమైనటువంటి చర్యలు చేపట్టినట్టు మూలాన ఈరోజు కరోనా అనేది తగ్గుముట్టం పడినట్లు మాకు గత కేసు నమోదు కాకపోవడం బట్టి తెలుస్తోంది. చాలా పక్క రాష్ట్రాలు చూస్తున్నాం, పక్క రాష్ట్రంలో కర్నూలు కావచ్చు, ఇంకా చాలా రాష్ట్రాల్లో ఈరోజు అత్యధికంగా కరోనా కేసులు ఉండడానికి రెండు ప్రధానమైనటువంటి ఫారిన్ ట్రావెలర్స్ అయితే, ఒకటి మర్కజ్. అత్యధికంగా దాదాపు 80% వరకు మర్కజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ నుంచే ఈరోజు కరోనా బాధితులు ఈరోజు ఉన్నారు రాష్ట్రంలో, పక్క రెండు రాష్ట్రాల్లో. ఈరోజు మహబూబ్ నగర్ విషయానికి వస్తే మర్కజ్ కన్నా ముందే అది ఏ స్టేట్ సార్ ఇండోనేషియా, వాళ్ళు వాళ్ళు 12 మంది ఉన్నారు, జార్ఖండ్ ఉన్నారు, జార్ఖండ్ బీహార్ జార్ఖండ్ ఢిల్లీ ఢిల్లీ అట్లా 5-6 స్టేట్లకు సంబంధించినటువంటి వాళ్ళు మర్కజ్ కన్నా ముందే మహబూబ్ నగర్ లో, మహబూబ్ నగర్ సద్దల్గుండు మాజీ ఏరియాలో ఉన్నారు వాళ్ళు. ముందే ఫారిన్ క్వారంటైన్ ఎలా జాగ్రత్తలు తీసుకున్నామో, మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చినటువంటి ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా హోమ్ క్వారంటైన్ చేసినందుకు స్ప్రెడ్ కాలేకపోయింది. మర్కజ్ కన్నా ముందే వచ్చినటువంటి ఆ 12 మంది వాళ్ళకు కూడా టెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఒకటి ఉంది కేసు. అంటే మర్కజ్ కన్నా ముందే మహబూబ్ నగర్ లో కరోనా కేసు ఇక్కడ ఉండడం, ఉన్న ఆ రోజు మేము హోమ్ క్వారంటైన్ చేసినందుకు ఇక్కడి వాళ్ళు అక్కడ స్ప్రెడ్ కాలేకపోయింది. అంటే దాదాపు
మహబూబ్ నగర్ లో హోమ్ క్వారంటైన్ ఎంత మంది చేశామంటే 5398 మంది నారాయణపేట మహబూబ్ నగర్ కలుపుకుంటే దాదాపు 10000 మందిని హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది ఒక వైమార్ జిల్లాలో 9398 తర్వాత ఢిల్లీ అనగానే ఢిల్లీ ఉన్నటువంటి మా దగ్గర ఉన్నటువంటి హోమ్ క్వారంటైన్ తీసుకుపోయి అడ్మిట్ చేస్తే ఈ రోజు మొత్తం 183 మందిని అడ్మిట్ చేసి మెడికల్ కాలేజీలో రాష్ట్ర ఆబ్కారీ క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్లోని తెలంగాణ చౌరస్తాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణమును ప్రారంభించారు. అనంతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో కళ్యాణ ఫౌండేషన్ వారి సహకారంతో రెడ్ క్రాస్ సిబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, ఇండియన్ రెడ్ క్రాస్ కమిటీ చైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. దానికి మా మున్సిపల్ చైర్మన్ కె నరసింహ గారు, వెంకటయ్య గారు, డిస్టిక్ వైస్ చైర్మన్ డిసిబి, మా వైస్ చైర్మన్ గణేష్ గారు, రామ్ కౌంటర్ గారు, కృష్ణమోహన్ గారు, మా సీనియర్ నాయకులు, చిన్న సుధాకర్, చాలా మంది, నిరంజన్ రెడ్డి గారు, మా అనంత్ రెడ్డి గారు, బాలరాజు గారు, తిరుపతి రెడ్డి గారు, పోలన్నపల్లి గారు, అంటే రోజు సేవా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు రావడం 24 అవర్స్ కాకముందే ఇంకో ధర పెట్టాలంటే 8:24 అంటే ఇంత చెప్పగానే ఇమ్మీడియట్ గా స్పందించే వ్యక్తిత్వం మనసు ఉన్నటువంటి వాళ్ళు రెడ్ క్రాస్ సొసైటీలో నటరాజు గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉండడం నాకు చాలా సంతోషం ఉంది. ప్రతిదీ ప్రభుత్వమే చేయాలి, అన్ని ప్రభుత్వం చేయాలి చేయలేవు. సాటి మనిషి ప్రతి ఒక్కరు కూడా తన వంతు సాయం అందించేటట్లు ప్రయత్నం చేయాలి. మనిషి కష్టాలు ఉన్నప్పుడు గాని, ఊరు కష్టాలు ఉన్నప్పుడు గాని, మిత్రులు కష్టాలు ఉన్నప్పుడు గాని ఎవరైతే సహాయ సహకారాలు చేస్తారో ఆ తర్వాత వారికి మంచి ఫలితాలు ఉంటాయి. దాన ధర్మాలు అంటే డబ్బులు దానం చేయొచ్చు, సేవ చేయొచ్చు, పని చేయొచ్చు, ఏదో ఎన్నో రూపకాలు చేయొచ్చు. ఈరోజు అందరి సమిష్టి కృషి వల్ల మున్సిపల్ సిబ్బంది, అటు హాస్పిటల్ సిబ్బంది, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల అందరి వల్ల ఇప్పుడు హైదరాబాద్ చూస్తుంటే హైదరాబాద్ లో ఆఫీసర్ పెద్దాయన కర్నూలు మాదిరిగా మామూలు ఉండేది, కర్నూలు తరహానే ఇక్కడ కూడా అనేక కేసులు ఉండేటివి. అత్యధిక మర్కజమైనటువంటి వాళ్ళు కూడా మామూలు ఉన్న చాలా బ్రహ్మాండంగా కంట్రోల్ చేయగలిగిందని దండం పెడితే ఆయన తీసుకున్నప్పుడు ఆయన చేసిన అధికారులు ఇప్పుడు గుంపులో వచ్చిండు మంత్రి గారు చుట్టుముట్టు ఆయనే సోషల్ మీడియా పాటించలేదు. ఆయన లేని కల్పించి మసాలు చీడ పురుగులు చాలా ఉంటాయి. వాడు సాయం చేయడు, తల్లి కూడా గంజిపోయాడు, కానీ బయట అంత సొసైటీ ఖరాబ్ చేస్తుంటాడు, పని చేసిన వాళ్ళు కూడా ఖరాబ్ చేస్తుంది. దేవుడు అనిపిస్తా వీడు ఏంత భారమైంది వీడని, కానీ ఏం చేస్తాం మరి అటువంటి వాళ్ళు మనం భరించాల్సి వస్తుంది. వాడు చేసేది ఏముంటారు, పని లేచినప్పటి నుంచి పొద్దుగా నుంచి పని కట్టుకొని ఇది లేదు అది లేదు అది లేదు లేదని వాట్సాప్ లు ఇంకా అవి ఇవి పీపల్ చేసుకుంటూనే ఉంటాడు. పని చేసే వాళ్ళు కనపడదు, వాడు పని చేస్తే ఎక్కడలాగాలని చూస్తున్నాడు. దాని తగ్గ ప్రతిఫలాలు ఉంటాయి కనుక దయచేసి సాటి మనుషులకు పని చేస్తూ మనం చేయకపోయినా పని చేస్తాను గౌరవించాలా, పని చేస్తాను సహాయం చేయాలా, పని చేస్తాను ఇబ్బంది పెట్టగుతారని కూడా అది కూడా ఒక మంచితనమే, అది కూడా సేవ చేసినట్లు పైసలు చేస్తేనే కాదు. ఇలా కర్నూలు తరగా ఉండేది, ఇలా కర్నూలు ఎట్లా ఉందో చూస్తున్నాం. మరి మనది అంతమంది అత్యధికంగా హైదరాబాద్ తర్వాత సెకండ్ థర్డ్ కేసు మాదే వచ్చి మహబూబ్నగర్ ఆయన అందరం కలిసి పకడ్బందీగా కంట్రోల్ చేయగలిగింది. ఈరోజు ఒక కంటైన్మెంట్ జోన్ కూడా ఎత్తేస్తున్నాం. ఇక ఒకటి రాయన్ నగర్ కేసెస్ లేవు, జీరో అయిపోయింది కనుక రాయన్ నగర్ కంటైన్మెంట్ జోన్ కూడా ఎత్తేస్తున్నాం. కలెక్టర్ గారు మాట్లాడుకుంటూ వచ్చిన ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం టోటల్ గా ఇచ్చేసి ఓన్లీ లాక్డౌన్ మాత్రమే ఉండేటట్టు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అది చాలా పకడ్బందీ మామూలుగా చాలా మంది తెలియదు, ఏదో ఉట్టి పైన పైన ఏర్పాటు చూస్తున్నారు, కానీ ఇంటర్నల్ గా
రాష్ట్ర ఆబ్కారీ క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ లోని వీరన్నపేటలో ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 400 మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించి ఇళ్లలోనే ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఇంతియాజ్, కౌన్సిలర్ మోహిన్, ఆల్ మదీనా ఎడ్యుకేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. तो अपने पूरा फैसिलिटी से फोन में बात कर सकते, फोन में दे सकते, कॉल सेंटर है और टेलीमेडिसिन भी दिया, तरकारी अभी घर को आए जैसे करा, कितना इंतजाम करा है तेलंगाना में, उतना अच्छा इंतजाम महिमनाथ में कर हम लोग, आप अच्छे इस्तेमाल कर लो. वायरस से परेशान है और कई जगह जैसे अमेरिका जैसे डेवलपमेंट कंट्री में इस वायरस को कंट्रोल नहीं कर सक रही है, वैसे में हिंदुस्तान में बल्कि तेलंगाना स्टेट में तेलंगाना हुकूमत की जानिब से जिस तरह से कंट्रोल किया गया है वायरस को, इस कोरोना वायरस को, मैं हमारे सीएम केसीआर साहब को मुबारकबाद पेश करता हूं. और आज महबूब नगर में अल मदीना एजुकेशन सोसाइटी जो 25 साल पुराना सोसाइटी है, जिसके तहत आज 400 फैमिलीज को जो है फूड तकसीम किया गया है, ग्रोसरी तकसीम की गई है 400 लोगों को, 400 फैमिलीज को, कम से कम इसका 2 लाख रुपए के 2 लाख का जो है आज बांटा गया है. मैं सबको दिल के गहराइयों से मैं ये कहना चाहता हूं कि आप अपने घर में रहकर रमजान की इबादत करें और बाहर ना आए, क्योंकि हुकूमत जो इकदाम कोरोना वायरस के लिए उठा रही है वो आप लोगों की जिंदगी संवारने के लिए उठा रही है, आप लोगों की हिफाजत के लिए उठा रही है. और खासकर महबूब नगर में हमारे श्रीनिवास गौड़ साहब मिनिस्टर साहब ने जो कंट्रोल किया है, जहां के महिले को वहां को पैक करके जो है उसको कंट्रोल किया है, उसके तारीफ के काबिल है हमारे मिनिस्टर साहब. और उनके साथ जो साथ में काम किए हैं डिस्ट्रिक्ट कलेक्टर साहब और जो है एसपी मैडम और उनके साथ म्यूनिसिपल इम्प्लॉयज और जो है हेल्थ इम्प्लॉयज और जो है डॉक्टर्स, ये जितने लोग काम करे हैं, मैं उनसे दिल की गहराइयों से मुबारकबाद पेश करता हूं. और अल्लाह ताला हमेशा आप लोगों को खुश रखेगा और आपकी हिफाजत करेगा, आप लोगों के बच्चों की, आपकी फैमिली की हिफाजत करेगा. आप लोग जिस तरह से काम कर रहे हैं इस वायरस के लिए, हम सारे महबूब नगर के आवाम से अपील करते हैं कि घर में रहिए, अपनी हिफाजत करिए. खुदा हाफिज. ప్రపంచ ప్రజలంతా కనిపించని కరోనా మహమ్మారితో పోరాడుతున్నారని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ రేమ రాజేశ్వరి అన్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రజలందరూ ఎవరికి వారు సైనికుల్లా భావించాలన్నారు. క్రమశిక్షణ తప్పితే ఒకరి వెంట ఒకరు కరోనా అంటువ్యాధికి బలికాక తప్పదని, ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు భద్రత కొరకై మీ పోలీస్
రోడ్లపై నిలబడి కనపడని కరోనా భూతం నుండి ప్రజలకు రక్షణ కల్పించే విధులను అత్యంత పవిత్రమైన బాధ్యతగా స్వీకరించిందన్నారు. ఈ నేపథ్యంలో చట్టాన్ని ఉల్లంఘిస్తూ దుందుడుగా ప్రవర్తించే వారిపై కొంత కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అనవసరంగా అదే పనిగా రోడ్లపై తిరిగే వాహనాలపై కేసు నమోదు చేసి జప్తు చేయడం జరుగుతుందన్నారు. నమస్కారం, నా పేరు ఎన్ అశోక్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహబూబ్ నగర్. మన గౌరవ ఎస్పి మహబూబ్ నగర్ గారి ఆదేశాల మేరకు కరోనా నియంత్రణలో భాగంగా లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్లో మన జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా నేటి వరకు ఎవరైతే నిబంధనలకు వ్యతిరేకంగా అనవసరంగా రోడ్లపైకి వాహనాలు తెచ్చి నడుపుతున్నారో అట్టి వారిని గుర్తించి మేము దాదాపుగా ఇప్పటి వరకు 1500 వాహనాలను సీజ్ చేసి అట్టి వాటిపై చట్టపరమైన కేసులు నమోదు చేశాం. అట్టి వాహనాలు నిలుపుటకు పోలీస్ స్టేషన్లో స్థలం సరిపోనందున మేము అత్యంత గౌరవప్రదంగా భావించే కవాతు మైదానంలోని ఇటు వాహనాలు నిలుపుటకు ఉపయోగిస్తున్నాం. ఈ విధంగా వాహనాలు నిలపడం వల్ల మాకు ఎంతో ఇబ్బంది కలుగుతుంది. మేము మీ యొక్క వాహనాలను సీజ్ చేయడం ద్వారా మీరు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారని మేము గ్రహించాం. మీ యొక్క వాహనాలు సీజ్ చేయడం మా యొక్క ఉద్దేశం కాదు, కానీ కరోనా మహమ్మారి నియంత్రణలో ఇది చేయడం తప్పనిసరి. కావున ప్రజలందరూ దయచేసి అనవసరంగా రోడ్లపైకి రాకుండా ఉండి స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించి కరోనా నియంత్రణకు సహకరించగలరని మనవి. థ్యాంక్ యూ. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పాలెం గ్రామ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొదటి విడతగా 70 నిరుపేదలకు ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టకాలంలో పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో నియోజకవర్గ ప్రజలను రక్షించుకుంటామని అన్నారు. కరోనా కట్టడిలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ మరీ ముందుందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దోహదపడ్డాయని అన్నారు. నేను వాళ్ళని అడిగినారే, మనం ఇక్కడ కేసీఆర్ సార్ ఏమో వేరే రాష్ట్రంలోకి ఇస్తున్నాడు, మరి ఆడ ప్రభుత్వం మీకు ఇస్తలేదా అని. ప్రభుత్వం ఇస్తలేదు సార్, మాకు పని కూడా లేదు, ఇబ్బంది అవుతుంది, మీరు ఏదో పంపండి అని. మొన్న ఇటువంటి సమస్య ఉంటుందంటే మేము మండల నాయకులము, నియోజకవర్గ నాయకులందరం ఆలోచన చేసి మన నియోజకవర్గం నుంచి బయట బతకనీకే పని కొరకు పోయిన వాళ్ళు, కూలి కొరకు పోయి బతుకుతున్నోళ్ళు, పని లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కుటుంబానికి మనిషికి 1000 రూపాయలు, కుటుంబానికి 5000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకొని మా సొంత డబ్బులు 5 లక్షల రూపాయలు, అదేవిధంగా మండలంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా తలా తోచినంత ఇలా మీ ఊరోళ్ళు మీకు సహాయం చేయాలని బియ్యం కానీ కానీ నగదు కానీ కూరగాయలు కానీ ఎట్లా ఇస్తున్నారో అట్లా మండల నాయకులు కూడా అందరూ కలిసి దీన్ని ఆర్గనైజ్ చేసి అలా బయటి రాష్ట్రాల వాళ్ళకు కూడా మన వాళ్ళు పక్కడికి పోయినా వాళ్ళకు కూడా సహాయం చేస్తా ఉన్నాం. టైంలో సహాయం చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ముందుండాలి, సహాయం చేయాలని మరొకసారి మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇలా పాలెంలో ఎంత చేస్తున్నారో అన్ని గ్రామాల్లో కూడా ఎవరికి చేతనేనంత వాళ్ళు ఈ కష్టకాలంలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇంకా కరోనా విషయానికి వస్తే, కరోనా అనేది ఒక రోగం, అదేదో మన కడుపు నొప్పి వస్తున్నా, జ్వరం వస్తున్నా, డాక్టర్ దగ్గరికి పోతే గుండె నొప్పి వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి పోతే మందులు ఇస్తాడు, ఆపరేషన్ చేస్తాడు, పైసలు ఖర్చు పెట్టుకున్న దాన్ని బట్టి. కానీ అలా కరోనా అనేదానికి మందు లేదు, ఇంకా అనుకోలే ప్రపంచంలో ఎవడు కూడా. నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తే నాకు ఇంజెక్షన్ అంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు, 1 కోటి రూపాయలు ఉన్నోడు కూడా, 10 కోట్లు ఉన్నోడు కూడా, ఎందుకంటే దానికి ఇబ్బంది లేదు. ఇలా ఎక్కడో చైనాలో పుట్టింది, ఇలా ప్రపంచం మొత్తం పాకింది అది, ఇలా భారతదేశానికి కూడా వచ్చింది. భారతదేశం నుంచి హైదరాబాద్కి వచ్చింది, హైదరాబాద్ నుంచి పాలమూరుకి వచ్చింది, పాలమూరు నుంచి గద్వాలకు వచ్చింది. ఇలా మన అదృష్టం మన నియోజకవర్గానికి రాలే. మనం చేయాల్సిందంతా ఒకటే, దానికి మందు లేదు కాబట్టి దానికి ఒకటే ఒక మందు ఉంది. ఏం మందు? కరోనా అని మన వరకు రానియకుండా ఉండడమే దాని మందు. అది మన వరకు రాకుండా చూసుకోవాలి. ఇలా ఇలా ఆడోళ్ళు పాపం ఇంతసేపు ఎంతెంత దూరం దూరం కూర్చున్నారు, గట్ట దూరం దూరం ఉండాలి. ఈ రోగం ఎట్లొస్తుంది? ఒకరు మాట్లాడినా వస్తుంది,
ఒకరు మాట్లాడుతుంటే ఆ తుంపేకులు పడ్డా వాళ్ళకి అనుకుంటది, ఒకరు ఛాయ్ గ్లాస్ రోగం వచ్చిన వాళ్ళు ఛాయ్ గ్లాస్ ఉంగోరు పట్టుకున్న వాళ్ళకు వస్తుంది, వాళ్ళు ఇట్లా టేబుల్ పట్టుకున్నా ఉంటే ఆ టేబుల్ ఏదో వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకు వస్తుంది. ఇదో వింత రోగం, అది ఇంతవరకు ప్రపంచంలో దీనికి మందు లేదు, ఎట్లా వచ్చిందో కూడా ఎవరు అనుకుంటలేడు. ఇలా అమెరికా లాంటి పెద్ద దేశం, ప్రపంచంలోనే పెద్ద దేశం, అది మంచి పైసలు ఉన్న దేశం, మంచి డాక్టర్లు ఉన్న దేశం, కానీ ఆడనే నిన్నటి వరకు 47,000 మంది చనిపోయారు, రోజుకు 2,000-3,000 మంది చనిపోతున్నారు. చనిపోతే పూర్తదికే స్థలాలు లేక జేసీబీలతోటి తోవి జోగులంబ గద్వాల జిల్లా ఐజ మండలం యాపదిన్నె గ్రామానికి చెందిన జెనీలా అనే మహిళ 9 నెలలు నిండిన గర్భిణి. ఈమెకు బ్లడ్ తక్కువగా బీపీ 150/100 గా ఉన్న కారణంగా వైద్యంకు నిరాకరించారు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. కర్నూలు పైన ఎక్కడికైనా తీసుకెళ్లండి అని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఆసుపత్రి బయట ఆవరణలోనే ఆ గర్భిణి స్త్రీ ఉంది. ప్రభుత్వం ఒకవైపు ప్రజలు నిరంతరం వైద్య సేవలు అందిస్తామని చెప్పిన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మాత్రం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు మహేందర్, మా అమ్మ పేరు జనీల, మా భార్య పేరు. ఎక్కడ చూసినా పట్టించుకోవట్లేదు మేడం, కర్నూలు తీసుకోవాలంటున్నారు, అక్కడ కూడా లేవంటాం మేడం. మా భార్య చాలా సీరియస్ ఉంది, కొద్దిగా దయచేసి మీరే చూడండి మేడం. అక్కడ గద్వాల హాస్పిటల్లో ఉన్నాము, మాది యాపదిన్నే, అక్కడ రాజుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని అక్కడ పట్టించుకోవాలి మేడం. ఇక్కడ పంపించారు, కొద్దిగా చూడాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం మేడం. ఇక్కడ కూడా కాదంటారు మేడం, నొప్పులు భరిస్తలేదు మేడం, కొద్దిగా దయచేసి చూడండి మేడం. మీరు పెద్దమని చేసుకోవాలి, మాకు మాకు ఎక్కడ లేదు మేడం, మేము చాలా బేదోళ్ళం మేడం, కొద్దిగా కూడా లేదు మేడం. కొద్దిగా దయచేసి మీ కాలు ముక్తం మేడం, మా భార్య తట్టుకోవట్లేదు మేడం నొప్పులకు. నా పేరు మహేందర్, మా అమ్మ పేరు జనీల, మా భార్య పేరు. ఎక్కడ చూసినా పట్టించుకోవట్లేదు మేడం, కర్నూలు తీసుకోవాలంటున్నారు, అక్కడ కూడా లేవంటాం మేడం. మా భార్య చాలా సీరియస్ ఉంది, కొద్దిగా దయచేసి మీరే చూడండి మేడం. ఇక్కడ గద్వాల హాస్పిటల్లో ఉన్నాము, మాది యాపదిన్నే, అక్కడ రాజుల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని అక్కడ పట్టించుకోవాలి మేడం. ఇక్కడ పంపించారు, కొద్దిగా చూడాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం మేడం. ఇక్కడ కూడా కాదంటారు మేడం, నొప్పులు భరిస్తలేదు మేడం, కొద్దిగా దయచేసి చూడండి మేడం. మీరు పెద్దమని చేసుకోవాలి, మాకు మాకు ఎక్కడ లేదు మేడం, మేము చాలా బేదోళ్ళం మేడం, కొద్దిగా కూడా లేదు మేడం. కొద్దిగా దయచేసి మీ కాలు ముక్తం మేడం, మా భార్య తట్టుకోవట్లేదు మేడం నొప్పులకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో కఠినమైన చర్యలు తీసుకున్నందువల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కాపాడగలిగాం. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనరిక్ మందుల దుకాణం ప్రారంభించిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్. పురడి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ, మా చేత కాదు అని చేతులెత్తేసిన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.